సింగీతం శ్రీనివాసరావు గారు. ఈ పేరు వినగానే ప్రయోగాత్మక సినిమాలే గుర్తుకొస్తాయి. ఒకటా రెండా కమల్ హసన్ గారితో ఆయన చేయని ప్రయోగమే లేదు. హీరోను మరుగుజ్జులు చేసి సినిమాను అద్భుతంగా తీయగలరు. ఒక్క డైలాగ్ కూడా లేకుండా మూకి సినిమాతో కూడా అలరింపజేయగలరు. అదే హీరోను గుడ్డివాడిలాగా చేసి కూడా సినిమాను హిట్ చేయగలరు. ఆయన ఆలోచనలన్నీ వర్తమానంలోనే భవిష్యత్తును చూపిస్తూ ఉంటాయి. సంగీతం ఆలోచనల్లో 32 సంవత్సరాల క్రితం పురుడు పోసుకున్న ఆదిత్య 369 మన దేశంలోనే తొలి టైం మిషన్ మూవీగా నిలవడమే కాదు, ఈ తరం వారిని కూడా ఆలోచింపజేస్తోంది. దీన్ని బట్టే సంగీతం పరుగు ఎలాంటిదో ఊహించవచ్చు. కేవలం దర్శకుడిగానే కాదు, నిర్మాతగా, స్క్రీన్ రైటర్గా, సంగీత దర్శకుడిగా, గీత రచయితగా, గాయకునిగా, నటుడిగాను తన బహుమగా ప్రజ్ఞను ప్రదర్శించారు సంగీతం. ఇప్పటికీ ఉత్సాహంగా ఉరకలు వేయగలరు సంగీతం, అది ఆయన ప్రత్యేకత. సంగీతం శ్రీనివాసరావు గారు 1931 సెప్టెంబర్ 21 తారీఖున నెల్లూరు జిల్లా ఉదయగిరిలో జన్మించారు. సంగీతం ఇంటిలోనే విద్య విలసిల్లేది. ఆయన తండ్రి ఓ స్కూల్ ప్రధానోపాధ్యాయులు, తల్లి వయోలిన్లో ప్రవీణురాలు. దాంతో చదువుల్లోనూ కళల పట్ల చిన్నతనంలోనే సంగీతంకు ఆసక్తి కలిగింది. చిన్నప్పటి నుంచి కొత్తగా ఆలోచించాలన్నదే సంగీతం బాణి. మద్రాసు ప్రెసిడెన్సీ కళాశాలలో ఆయన చదువుకున్నారు. అక్కడ లైబ్రరీలో దొరికిన పుస్తకమల్లా చదివేసేవారు. నాటకాలపై ఆసక్తి పెంచుకున్నారు. పలు నాటకాలు కూడా రాశారు. ఆయన రాసిన నాటకాల్లో బ్రహ్మ, అంత్యఘట్టం ఎన్నదగినవి. డిగ్రీ పూర్తయ్యాక కొంతకాలం ఓ పాఠశాలలో టీచర్గా పనిచేశారు. ఆ సమయంలో తన విద్యార్థులతో తాను రాసిన నాటకాలు వేయించేవారు. అలా దర్శకత్వంపై మక్కువ పెరిగింది. కొంతకాలం తెలుగు స్వతంత్రంలో రచనలు చేశారు. ఆ తర్వాత పట్టుదలతో చిత్రసీమలో అడుగుపెట్టారు. దిగ్దర్శకుడు కేవి రెడ్డి గారిని ఆయన ఆశ్రయించారు. సంగీతంలోనే చురుకుదనం చూసిన కేవీ రెడ్డి తన అసోసియేట్గా అవకాశం కల్పించారు. ఈనాటికి మేటి చిత్రంగా నిలిచిన కేవీ రెడ్డి గారి మాయాబజార్ చిత్రానికి సంగీతం తొలిసారి పనిచేశారు. ఆ తర్వాత నుంచి కేవీ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రాలకు ఆయనే అసోసియేట్గా ఉన్నారు. ప్రముఖ కవి పట్టాభి కన్నడలో సంస్కార చిత్రాన్ని రూపొందించే సమయంలో సంగీతం శ్రీనివాసరావును ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా తీసుకున్నారు. అలా కన్నడ చిత్రసీమతోనూ అప్పుడే అనుబంధం ఏర్పడింది. కేవీ గారి వద్ద పనిచేసే రోజుల్లో సంగీతం శ్రీనివాసరావును ఎన్టీఆర్ గారు చిన్న గురువు అని ఉంటూ ఉండేవారు. సంగీతంను దర్శకునిగా చేయాలని ఎన్టీఆర్ కూడా ప్రయత్నించారు. ఎందువల్ల కలిసి రాలేదు. 1972 నీతి నిజాయితీ చిత్రంతో సంగీతం దర్శకునిగా పరిచయమయ్యారు. ఆ చిత్రాన్ని బళ్ళారికి చెందిన లక్ష్మీకాంత్ రెడ్డి, సంజీవ రెడ్డి నిర్మించారు. నీతి నిజాయితీకి మంచి పేరు వచ్చిందే కానీ ఆర్థికంగా లాభాలు చూడలేకపోయింది. రెండవ చిత్రంగా తమిళంలో ధిక్కట్ర పార్వతి రూపొందించారు. ఆ సినిమాకు ఉత్తమ తమిళ చిత్రంగా నేషనల్ అవార్డు లభించింది. అయితే బాక్స్ ఆఫీస్ సక్సెస్ మాత్రం సంగీతంతో దూబూచులాడుతూనే ఉంది. ఈ నేపథ్యంలో రంగనాథ్, శారదా జంటగా జమీందారు గారి అమ్మాయి చిత్రం రూపొందించారు సంగీతం. ఈ సినిమా పర్లేదనిపించింది. తర్వాత వచ్చిన ఒక దీపం వెలిగింది కూడా ఆకట్టుకోలేకపోయింది. సంగీతం దర్శకత్వంలో రూపొందిన 5వ చిత్రం అమెరికా అమ్మాయి. ఈ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత సంగీతం తెరకెక్కించిన తరం మారింది, పంతులమ్మ, అందమే ఆనందం, సొమ్ము ఒకటిది సోకొకటిది వంటి చిత్రాలు జనాన్ని ఆకట్టుకున్నాయి. మధ్యలో కొన్ని సినిమాలు పరాజయం పాలైనా ఆయనకు మంచి పేరు సంపాదించి పెట్టాయి. సంగీతం అంటే ప్రయోగాలు చేస్తారనే ముద్ర అప్పుడే పడింది. ఈ నేపథ్యంలోనే ఉషాకిరణ్ మూవీస్ సంస్థ ఆయన దర్శకత్వంలో మయూరి రూపొందించింది. ఈ చిత్రం మంచి విజయం సాధించడంతో పాటు సంగీతంకు కూడా మంచి పేరు సంపాదించి పెట్టింది. మయూరి విజయంతో సంగీతంకు మరిన్ని ప్రయోగాలు చేయాలన్న అభిలాష అధికమైంది. 1988 టాప్ హీరోస్ అందరూ ఫార్ములా మూవీస్తో రంగురంగుల దుస్తులు ధరించి పాటల హోరులో సాగిపోతున్నారు. తమిళ స్టార్ కమల్ హాసన్ హీరోగా సంగీతం మాత్రం పుష్పక విమానం అనే మూకి చిత్రాన్ని రూపొందించారు. కమల్ హాసన్ సైతం ప్రయోగాలంటే ఆసక్తి చూపించేవారే కాబట్టి సంగీతం ఆలోచనకు సై అన్నారు. అలా పుష్పక విమానం ఎక్కి అన్ని భాషల వారిని విజయవంతంగా పలకరించారు. సంగీతం కమల్ కాంబోలో విచిత్ర సోదరులు, మైకేల్ మదన కామరాజు కథ వంటి చిత్రాలు వచ్చాయి. వీటిలో కమల్ పలు పాత్రలు పోషించడం విశేషం. బాక్సాఫీస్ వద్ద కూడా ఈ చిత్రాలు జయకేతనం ఎగురవేశాయి. తమిళంలో కమల్తో ప్రయోగాలు చేసిన సంగీతం శ్రీనివాసరావుకు తెలుగులో అలా సాగడానికి బాలకృష్ణ దొరికారు. మాస్ హీరోగా సాగుతున్న బాలకృష్ణతో సంగీతం తెరకెక్కించిన ఆదిత్య 369 మంచి విజయం సాధించడమే కాదు, ఈనాటికి కూడా అందరినీ ఆకర్షిస్తుంది.
ఈ చిత్రంలో భూత భవిష్యత్ వర్తమాన కాలాల్లో టైం మిషన్లో ప్రయాణించి వినోదం పంచేలా చేశారు. ఇందులోనే బాలకృష్ణతో శ్రీకృష్ణ దేవరాయలు వంటి చారిత్రక పాత్ర పోషింపజేశారు. ఆ తర్వాత బాలకృష్ణతో భైరవ ద్వీపం వంటి భారీ జానపదం తీసి ఘన విజయం సాధించారు. ఆపై శ్రీకృష్ణార్జున విజయంలో బాలకృష్ణను శ్రీకృష్ణ అర్జున పాత్రలో చూపించి మురిపించారు. ఇలా మూడు సినిమాలతోనే బాలకృష్ణతో పౌరాణిక జానపద చారిత్రక సాంఘికాలు చేసిన ఘనత కూడా సంగీతం సొంతమైంది. ఒకనొక సమయంలో సంగీతం కన్నడ చిత్రాలకే అంకితమయ్యారు అనిపించింది. 7 ఏళ్లలో 14 సినిమాలు తీసిన ఆయన దర్శకత్వంలో రూపొందగా వాటిలో 9 చిత్రాలు కన్నడలోనే తెరకెక్కాయి. ఈ చిత్రాలను రాజ్ కుమార్ సతీమణి పార్వతమ్మ నిర్మించడం విశేషం. మయూరి భైరవ ద్వీపం చిత్రాల ద్వారా ఉత్తమ దర్శకునిగా నంది అవార్డులు అందుకున్నారు ఆయన. అలాగే మయూరి బృందావనం చిత్రాల ద్వారా బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్గాను ఆయనకు నంది అవార్డులు లభించాయి. 2012 సంవత్సరంలో బిఎన్ రెడ్డి నేషనల్ అవార్డుకు కూడా ఆయన ఎంపికయ్యారు. సంగీతం తెరకెక్కించిన అనేక చిత్రాలు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో ప్రదర్శితమయ్యాయి. కాగా ఆయన తన జీవితంలో ఎదురైన కొన్ని అనుభవాల గురించి గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఆ ఇంటర్వ్యూలోని కొన్ని ముఖ్య భాగాలను ఆయన మాటల్లోనే చెప్పుకుందాం. దర్శకుని కాకపోయి ఉంటే ఏమై ఉండేవారు అని నన్ను చాలామంది అడుగుతూ ఉంటారు. నేను దర్శకుడు కాకముందు 7.5 ఏళ్ల పాటు సూళ్లూరుపేటలోని టీచర్గా పనిచేశాను. నాకు ఉపాధ్యాయ వృత్తి అంటే వల్లమాలిన గౌరవం. దాంతో విద్యాబోధన అనేది డిఫరెంట్ వేలో చేయాలనే కసితో ఉండేవాడిని. నేను టీచర్గా పనిచేసిన రోజుల్లో నాకు ఎప్పటికీ గుర్తుండిపోయే ఘటన ఒకటి జరిగింది. నెలకొకసారి క్లాస్ ఎగ్జామినేషన్ పెట్టడం మా స్కూలు సాంప్రదాయం. కొత్తగా జాయిన్ అయిన నన్ను ఎగ్జామ్ కండక్ట్ చేయమన్నారు. ఎగ్జామ్కి ముందు స్టూడెంట్స్ దగ్గరుండే టెక్స్ట్ బుక్స్ అన్నింటినీ కూడా టీచర్ టేబుల్ కింద పెట్టాలి. నేను కొత్తవాడిని అయ్యేసరికి వాళ్ళు ఆ పని చేయలేదు. ఎవరి పుస్తకాలు వారి దగ్గరే ఉన్నాయి. నేను ఓ 10 క్వశ్చన్లు పేపర్స్పై రాసి అందరికీ పంచాను. ఎగ్జామ్ మొదలైంది. ఇంకేముంది, తమ దగ్గరున్న టెక్స్ట్ బుక్స్ ఓపెన్ చేసి ఇష్టం వచ్చినట్లు కాపీలు కొట్టేశారు. నేను గమనిస్తున్నట్టు వాళ్లకు తెలియదు. ఎగ్జామ్ ముగిసింది. ఇక ఆన్సర్ పేపర్లు నాకు సబ్మిట్ చేయాలి. అందరూ నా దగ్గరకు రాబోయారు. ఎవ్వరూ నా దగ్గరకు రావాల్సిన పని లేదు, ఎందుకంటే పేపర్లను నేను ఇంటికి తీసుకెళ్లడం లేదు అన్నాను. అందరూ ఒకరి ముఖాలను ఒకరు చూసుకుంటున్నారు. మీ దగ్గర ఉన్న టెక్స్ట్ బుక్స్ బయట తీసి మీరు రాసింది కరెక్టో కాదో వాటిల్లోనే చూసుకోండి అన్నాను. అన్నట్టే ఆన్సర్లు చూసుకున్నారు. సరే, మీ మార్కులు మీరే వేసేసుకోండి అని చెప్పాను. అంతే, ఉత్సాహంగా ఎవరి మార్కులు వాళ్ళు వేసేసుకున్నారు. మీకొచ్చిన మార్కులను మనసులోనే దాచుకోండి, ఎవరితోనూ చెప్పొద్దు అన్నాను. అలాగే అన్నారు అమాయకంగా. మీ పేపర్లు చింపి డస్ట్బిన్లో పడేయండి అన్నాను. అంతే, అందరూ షాక్. వాళ్ళ కంటి ముందు ఏం జరుగుతుందో వాళ్ళకే అర్థం కాని పరిస్థితి. నా వంక సందేహంగా చూశారు. మీకు ఎన్ని మార్కులు వచ్చాయో మీకు తెలియటం ముఖ్యం, మీ ఆత్మలకు తెలియటం ముఖ్యం. నాకు కాదు అన్నాను. వాళ్ళ నోటి వెంట మాట రాలేదు. అందరూ చించి పేపర్లను డస్ట్బిన్లో వేసేశారు. అంతే, ఇక అప్పటి నుంచి ఎప్పుడు ఎగ్జామ్ పెట్టినా ఒక్కడు కూడా కాపీ కొట్టడానికి ప్రయత్నం చేయలేదు. అసలు పిల్లలు కాపీ ఎందుకు కొడతారు? ఎక్కువ మార్కులు చూపించి టీచర్లను తల్లిదండ్రులను ఇంప్రెస్ చేయడానికి. కానీ నేను, మీరు టీచర్లకు చూపించనక్కర్లేదు, తల్లిదండ్రులకు చూపించనక్కర్లేదు, మీకెన్ని మార్కులు వచ్చాయో మీ అంతరాత్మకు అర్థమైతే చాలు అనే రీతిలో ప్రవర్తించాను. ఇన్నాళ్ళు తాము ఆత్మవంచన చేసుకుంటున్నామని వాళ్ళకు అర్థమైంది. అలా చైల్డ్ సైకాలజీకి అనుగుణంగా ఓ కొత్త రీతిలో విద్యాబోధన అప్పట్లోనే చేశాను. విచిత్ర సోదరులు చిత్రంలో కమల్ హసన్ను అలా చూపించడానికి 18 అంగుళాల పొడవు గల ఓ షూను ప్రత్యేకంగా తయారు చేయించాం. జపాన్ అనే ఓ సెట్ బాయ్ ఆ షూను తయారు చేశాడు. కాళ్లను వెనక్కు మడిచి కట్టి మోకాళ్లను ఆ షూలో దూచి బెల్ట్ సాయంతో వెనక్కు కట్టేశాం. షూ కలర్లోనే కమల్ తొడుక్కునే ప్యాంటు నడిచే ఫ్లోర్ ఉండేలా చూసుకున్నాం. వీటి వల్ల ఉపయోగం ఏంటంటే, తాను కష్టపడి 4 అడుగులు వేస్తే వైర్ వర్క్, కెమెరా వర్కు, ఎడిటింగ్ సహాయంతో 40 అడుగులు వేసినట్టు చూపించవచ్చు. అలాగే బాబ్బబ్బబ్బారి పాటలో కమల్ ఓ గోడపై సాటి మరుగుజ్జులతో కూర్చొని వాళ్లతో పాటు కాళ్ళు ఊపుతూ ఉంటాడు. దానికి మేం చేసిన వర్క్ కూడా సాదాసీదాది కాదు. కమల్ ఆ గోడపై వజ్రాసనంలో కూర్చుంటే తన ఆర్టిఫిషియల్ కాళ్ళను అమర్చాం. వాటిని కూడా జపానే తయారు చేశాడు. ఆ కాళ్లకు వెనక నుంచి వైర్లను కట్టి పాట తాళాన్ని బట్టి రైల్వే సిగ్నల్స్ మాదిరి వెనక నుంచి కదిలించాం. ఆ విషయంలో సెట్ బై జపాన్ చేసిన కృషిని నిజంగా అభినందించాల్సిందే. మాయాబజార్ సినిమా షూటింగ్లో కేవీ రెడ్డి గారు చూపులు కలిసిన శుభవేళ పాటను తీస్తున్నారు. నాగిరెడ్డి గారు కాంపౌండ్లో ఆర్టిఫిషియల్ పూల మొక్కలను అమర్చి ఓ అందమైన సెట్ని క్రియేట్ చేసే బాధ్యత నాకు అప్పగించారు.
నేను సెట్ను అందంగా తయారు చేయాలని రంగురంగుల పూలను తెప్పించాను. చక్కగా ఎరుపు గులాబీ రంగుల పూలతో సెట్ని డెకరేట్ చేశాం. కేవీ రెడ్డి గారు సెట్కు వచ్చి నన్ను పిలిచారు. నువ్వు ఫస్ట్ నేర్చుకోవాల్సిన విషయం ఒకటే, అదేంటంటే బ్లాక్ అండ్ వైట్ ఏ కలర్ ఎలా కనిపిస్తుందో తెలుసుకో. నువ్వు ఎర్రని పూలు గులాబీ పూలు ఇక్కడ చేర్చావు. నువ్వు చేసిన పని వల్ల తెరపై ఆకు కలర్ పువ్వు కలర్ ఒకేలా కనిపిస్తాయి. అదే అక్కడ ఎల్లో ఫ్లవర్స్ పెడితే అప్పుడు మనం అనుకుంటున్న వాతావరణం క్రియేట్ అవుతుంది అన్నారు. ఇప్పటికీ నాకు గుర్తుండిపోయిన పాఠం ఇది. పవన్ కళ్యాణ్తో జీసస్ క్రైస్ట్ అనే ఓ ప్రాజెక్టును అప్పట్లో స్టార్ట్ చేశాము, కానీ అది పట్టాలెక్కలేదు. అసలు ఆ సినిమా షూటింగే మొదలు పెట్టలేదు. జెరూసలంలో అప్పట్లోనే ప్రెస్ మీట్ పెట్టాం అంతే, కానీ తొలి షెడ్యూల్ అయిపోయింది, రెండో షెడ్యూల్ కూడా అయిపోయింది అంటూ అప్పట్లోనే వార్తలు వచ్చాయి. వాటి గురించి నాకైతే తెలియదు. అది జీసస్ కథే, చాలా గొప్ప కథ. అందులో పవన్ కళ్యాణ్ది అతిథి పాత్ర. ఆ సినిమా కోసం జీసస్కి చెందిన ఎన్నో పుస్తకాలు చదివాను, చివరకు బైబిల్ తెప్పించుకుని కూడా చదివాను. అప్పుడు తెలిసింది ఆయన కథలోని గొప్పతనం. ఈ సినిమా పుణ్యమా అంటూ క్రీస్తు పుట్టిన బెత్లెహెంకు వెళ్ళాము. ప్రశాంతత అంటే ఏంటో అక్కడ తెలిసింది నాకు. వాస్తవానికి 14 భాషల్లో ఈ సినిమాను నిర్మిస్తున్నట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. దీని గురించి అప్పట్లోనే నిర్మాతకు నేను విషయం చెప్పాను. మీరు 14 భాషల్లో ఓ ఇంటర్నేషనల్ సినిమాగా దీన్ని నిర్మించాలనుకుంటే జీసస్ పాత్రను మైకిల్ జాక్సన్ కుమారునితో చేయించండి. అతనికప్పుడు 9 ఏళ్ళు, జీసస్కు చాలా బాగుంటాడు అని. కానీ ఆ సినిమా ఎందుకో ముందుకు సాగలేదు. ఇక జే గంటలో సినిమా టైంలో మురారి గారికి నాకు మనస్పత్తులు తలెత్తాయని వార్తలు వచ్చాయి. అయితే అదంతా సినిమా గురించి అని అనుకుంటున్నారు, కానీ అది నిజం కాదు. అది సినిమాకు సంబంధించిన ప్రాబ్లం కాదు. మురారి అంటే నాకు గౌరవం, ఎందుకంటే ఆయన పిల్లల్లో ఒకరికి అప్పట్లో హార్ట్ ప్రాబ్లం ఉండేది, ఆపరేషన్ చేయించాల్సిన పరిస్థితి. కానీ అంత బాధను గుండెల్లో పెట్టుకుని అసలు దాన్ని కనబడనిచ్చేవాడు కాదు. ఈ విషయం నాకు తెలిసి, ఏంటయ్యా అక్కడంత బాధ పెట్టుకొని ఇక్కడ ఎలా ఉండగలుగుతున్నావు అని అడిగాను. ఈ పని శ్రద్ధగా చేస్తేనే కదండి అక్కడ ఆపరేషన్ చేయించగలను అన్నాడు. అప్పుడే అతనిటి నాకు గౌరవం రెట్టింపైంది. అద్భుతమైన సంగీతాభిరుచి మురారి సొంతం. కేవీ మహాదేవన్ గారి దగ్గర కూర్చొని చక్కని స్వరాలను చేయించుకునేవాడు. జే గంటలలో పాటలనే తీసుకోండి, అన్నీ అద్భుతంగా ఉంటాయి. అదంతా మురారి క్రెడిట్. అయితే తను అన్ని విషయాల్లోనూ జోక్యం చేసుకుంటూ ఉంటాడు, చివరకు డైరెక్షన్ విషయంలో కూడా. అది నాకు నచ్చేది కాదు. ఆ సినిమా టైంలోనే మురారి గారికి ఓ మాట చెప్పాను. చూడు మురారి, నువ్వు అదృష్టవంతుడివైతే నేను నీ మాట వినను, నువ్వు దురదృష్టవంతుడివైతే నీ మాట నేను వింటా అని. నా ముక్కుసుటుతనం అతనికి నచ్చేది కాదు. ఆ సినిమా విషయంలో నాకు ఇప్పటికీ బాధ కలిగించే విషయం ఏంటంటే, టైటిల్ కార్డు నా పేరు సింగీతం శ్రీనివాసరావు అని వేయకుండా ఎస్ శ్రీనివాసరావు అని వేయించాడు. తను చేసిన ఈ పని నాకే కాదు, చాలామందికి కూడా బాధ కలిగించింది. ముఖ్యంగా దాసరి గారికైతే, ఏవండి అంత పెద్ద దర్శకుడికి మీరిచ్చే గౌరవం ఇదేనా అని పిలిపించి మరీ అడిగారు. ఆ సందర్భంలో నిర్మాత యు విశ్వేశ్వరరావు గారు నాకు ఒక సలహా కూడా ఇచ్చారు. సినిమా విడుదలయ్యే వరకు ఏమీ మాట్లాడకు, విడుదలై సినిమా హిట్ అయింది అనిపించుకో, ఓ 1000 రూపాయలు స్పెండ్ చేసి ఈ సినిమాను హిట్ చేసిన ప్రేక్షక దేవుళ్లకు నా ధన్యవాదాలు, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు అని పేపర్లో ఓ 1/4 పేజీ యాడ్ ఇవ్వు. ఫ్లాప్ అయిందనుకో, ఎవడో ఎస్ శ్రీనివాసరావు అన్నట్టుగా వదిలే, ఆ ఎస్ శ్రీనివాసరావు నువ్వని ఎవరు అనుకోరు కదా అన్నారు. అనుకున్నట్టే ఆ సినిమా ఫ్లాప్ అయింది, నేను యాడ్ కూడా ఇవ్వలేదు అంటూ సింగీతం శ్రీనివాసరావు గతంలో పలు ఇంటర్వ్యూల్లో చెప్పుకొచ్చారు. ఆయన సినిమాలకు దూరమయ్యి హాయిగా విశ్రాంతి తీసుకుంటున్నా, సినీ ఇండస్ట్రీలోనే పెద్దగా ఆయన యాక్టివ్గా లేకున్నా, ఆయన సినిమాలు మనల్ని ఎప్పుడూ పలకరిస్తూనే ఉంటాయి. ఆయన తీసిన ప్రయోగాత్మక సినిమాలు ఆయన్ను మనకు గుర్తు చేస్తూనే ఉంటాయి. ఆయన హాయిగా నిండు నూరేళ్లు కలకాలం బతకాలని ఈ కొత్త ముచ్చట మనస్ఫూర్తిగా కోరుకుంటోంది. ఇదండి సింగీతం శ్రీనివాసరావు గారి గురించిన వివరాలు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియో కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.